కాంగ్రెస్ వాళ్ళతో కోరుతున్నా, వాడిని తీసుకుపోయి ఆ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని. రాముడి గురించి, రాముడు అత్యుతుల గురించి నీచంగా మాట్లాడే రేవంత్ రెడ్డి వాడు మగవాడైతే ఇతర మతాలకు సంబంధించిన విషయాలను మాట్లాడమని చెప్పండి. హిందువులు మాత్రమే అంత అగ్గకు దొరికిండ్రా రేవంత్ రెడ్డికి. ఈరోజు అత్యుతుల విషయంలో తప్పుడు ప్రచారం చేసి నీచంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాను. అసలు రాముడు లేడు, రామసేతు లేదు, రామాలయం కట్టాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టులో 24 మంది అడ్వకేట్లను పెట్టి వాదించిన నీచ నికృష్ట కాంగ్రెస్కు సంబంధించిన రేవంత్ రెడ్డి రాముని గురించి, రాముని అక్షింతల గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఈరోజు నోరు తెరిచే సెక్యులర్ అని మాట్లాడే ఈ పెక్యులర్ వేస్ట్ ఫెలోస్ అంతా కూడా, మరి సెక్యులర్ అయిన రేవంత్ రెడ్డి రైతు బంధు 15 తారీఖు రోజు లోగా వేస్తా అని చెప్పి ఎక్కడ వెళ్తే అక్కడ హిందూ దేవుల మీద ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఏముంది? వాడు సెక్యులర్ కదా, అలామిన చేయమని చెప్పు, ఏసీసీ అని చెప్పు, చేయమని చెప్పు. అంతేకాకుండా నిజంగా సిద్ధదిద్దుతుంటే దేవుళ్ళ మీద ప్రతిజ్ఞ చేస్తే దేవుళ్ళు మాట తప్పిన కూడా ఏం చేయాలంటారు? నీ భార్య పిల్లల మీద ప్రమాణం చేసి 9 తారీఖులోగా 15 ఆగస్టులోగా వేస్తానని చెప్పి దమ్ముంటే ఆ విధంగా ప్రకటించాలని చెప్పి రేవంత్ రెడ్డిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డికి కూడా ఒకప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుకు, తెలంగాణలో చంద్రశేఖరరావు పట్టిన గతే పడుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీని టార్గెట్ చేసి, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి అరిసిన మొరిగిన కుక్కలన్నిటికి పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారికి ఉన్న ఇమేజ్, క్లీన్ చిట్, అదేవిధంగా నీతివంతమైన పరిపాలనను చూసి, దేశ రక్షణకు ఆయన కట్టుకున్న కంకణాన్ని చూసి యావత్ ప్రజానీక మౌనర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయాలంతా కూడా బీజేపీ అభ్యర్థి డికే అర్ణమ్మ గారికి స్పందిస్తున్న తీరు, అభిమానాన్ని వ్యక్తం చేస్తున్న తీరు, మరి ప్రచారంలో పాల్గొంటున్న తీరు, భరోసా ఇస్తున్న తీరును చూసి రేవంత్ రెడ్డికి నిజంగా మతి భ్రమించింది. ఆ రేవంత్ రెడ్డి 4 రోజులు ప్రచారం చేపట్టే ఏం కాదు, పోయి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేసే సద్బుద్ధి కలుగుతుందని చెప్పి నేను నిస్సందరంగా ఎంతో పలుకుతున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ జోలికి వస్తే మంచిది కాదని చెప్పి చివరిసారిగా హెచ్చరిస్తున్నాం. నీవెంతటి నీచుడవో, ఎంతటి నికృష్టుడవో, నీవెంతటి ఓటుకు నోటు దొంగవో, నీవెంతటి బ్లాక్ మెయిలర్వో, మేం కాదు నీ పక్కలు తిరిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నరుగు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నరుగు, వట్టి విక్రమార్క నరుగు, నిన్ను అమ్మనాభూతులు తిట్టిన ఇదివరకు వేరే పార్టీలో ఉండి నీ ఎంబడితే ఈరోజు జైన్ అయి తిరుగుతున్న వాళ్ళని అడుగు. నీవు నీచమైన వ్యక్తివి, నీ పద్ధతిలో నీ ఉండు, నీ హద్దులో నీ ఉండు. భారతీయ జనతా పార్టీ జోలికి రావద్దు, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే అసెంబ్లీ ఎలక్షన్ తర్వాతనే, ఆ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన ఎంబడే నీ రాజకీయంగా పుట్టగతులు ఉన్నావు, తెలంగాణలో రాజకీయంగా కనుమరుగు అయ్యే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.